గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో జనసేన నాయకులు, ముమ్మడివరం జనసేన శాసనసభ్య అభ్యర్థి పవన్ కళ్యాణ్ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిత సీట్ అనౌన్స్ చేసిన ఏకైక వ్యక్తి మన పితాని బాలకృష్ణ. మరి వారు చరిత్ర చూసినట్లయితే క్రమశిక్ష కూడిన ఉద్యోగంని రిటైర్ అయిన తర్వాత ప్రజల సేవకై వారి జీవితాన్ని అంకితం చేసి ఈరోజు ముమ్మడివరం గ్రామ ప్రజల సంక్షేమం కోసం వారు పాటుపడుతున్నారు. అటువంటి జనసేన నాయకులు పితాని బాలకృష్ణ గారితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం కొనసాగుతుంది. పితాని బాలకృష్ణ గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఇదేవల్ల మరి 2019 ఎన్నికల్లో జనసేన నాయకులు కొనిదన పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చే ముందు రాష్ట్రంలోనే మొట్టమొదట మిమ్మల్ని ఎంచుకోవడంలో మీ ప్రత్యేకత ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి దానికి చెప్పాలంటే నా యొక్క ఆయనతో నేను మాట్లాడినప్పుడు నా మాటలో ఉన్న నిజాయితీ ఆయనకు బాగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ నేను కలిసినప్పుడు నేను ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఒక నిబద్ధతతో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు. నా మాటలు ఆయనకి నచ్చి ఉంటాయి. బహుశా ఇతని దగ్గర ఎలాంటి కల్మషం లేదు, ఇతను మంచివాడని అనుకుంటుంటారు బహుశా. అలాగే ఇక్కడ నేను చేసిన మరి మంచి కార్యక్రమాలు, నన్ను ఏ పార్టీ అయితే మోసం చేసిందో వైఎస్ఆర్ పార్టీలో నేను ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చేసిన సేవా కార్యక్రమాలు కూడా మరి ఆయన దృష్టికి వెళ్ళుంటాయి కదా. ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చుంటారు. దానివల్ల నేను మాట్లాడిన దానికి ఆయన తెలుసుకున్న దానికి సరిపోయి ఉంటుంది. దానివల్ల ఆయనకి నేను నచ్చి మొట్టమొదటి సీటు ఒక బీసీ సామాజిక వర్గం, సిట్టిపల్లి సామాజిక వర్గం మరి నాకు ఇచ్చినందుకు ముందుగా ఆయనకు మళ్ళీ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరి 2019 ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మీ పార్టీ అధినేత, మీరంటే ఒకసారి అటు ఇటు గెలుపు అవ్వడం అసాధ్యం, కానీ పార్టీ అధ్యక్షుడు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అసలు మీరు విశ్లేషణ చేసుకుంటే మీకు ఏం దొరికినాయి అందులో మిస్టేక్స్? అసలు అధ్యక్షులు మా అధ్యక్షులు అయితే గాజువాక నాకు తెలియదు, కానీ భీమవరంలో అయితే గెలిచారు, ఖచ్చితంగా గెలిచాడు ఆయన. దాన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ మోసపూరితంగా ఓడారని చెప్పారు తప్ప ఆయన నైతికంగా అయితే భీమవరం గెలిచారని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ తారుమారులు అయిపోయింది అంతా కూడా. అప్పటికే వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది, చాలా నియోజకవర్గాలు ఇంచుమించుల్లో వాళ్ళ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. కనుక ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న అసెంబ్లీలో అడుగు పెడితే వీళ్ళందరికీ వచ్చబడుతుందని, ఖచ్చితంగా ఈయన ఏదో రకంగా అసెంబ్లీకి రానివ్వకుండా ఉండాలని దురుద్దేశంతో చేసిన పన్నాగమే, కానీ అది ఓటమిగా నేను ఒప్పుకోను. భీమవరం మాత్రం గాజువాక ఓడిపోయారు ఓకే, కానీ ఖచ్చితంగా భీమవరం అయితే మాత్రం ఖచ్చితంగా గెలిచారని మాత్రం చెప్తాను నేను. సార్ మీరు 2019 అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, అందులో మీ విజయ కేతనం స్లో స్లోగా అందుకుంది. మొన్న కూడా అమరాపురంలో మీరు నెగ్గడం జరిగింది, అలాగే కొన్ని పంచాయతీలు కూడా మీరు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ డెవలప్మెంట్, ఇంత డెవలప్మెంట్ అంటే 2019 ఒక సీటుకే పరిమితమైన జనసేన ఈరోజు ఇన్ని సీట్లకు వస్తుందంటే ఏ రకమైన ప్రజా ఆదరణ మీకు ఉందనుకుంటున్నారు? ఎందుకు మీకు సెలెక్ట్ చేసుకుంటారని మీరు చెప్పారు? ఎందుకనంటే గతంలో ఇటు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీగా పార్టీ కానీ ఏదో ఒక కుల పార్టీగా దీన్ని ముద్రేయడానికి ప్రయత్నం చేశారు. ఇటు టీడీపీ చేసింది, అటు వైసీపీ చేసింది, ఇది కుల పార్టీగా చేయడానికి. అప్పుడే మరి పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ పెట్టడం, మరి కొత్తగా మరి అందరినీ పోటీలు పెట్టడం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఎవరికి కూడా రుచించలేదు. ఎందుకంటే ఈ గడ్డాలతో పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ ముద్దులకి వీళ్ళు ముగ్ధులయ్యి జగన్మోహన్ రెడ్డి కావాలి కావాలి చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి చూడాలని వ్యామోహంతో ఓట్లేశారు తప్ప ఎక్కడ కూడా మరి మా అధ్యక్షుడు ఇచ్చిన
మరి ఆంబీలు కానివ్వండి ఆయన నిబద్ధత కానీ ఎవరికే కనపడలేదు. ఎందుకంటే ఈ మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డినే ప్రజలు నమ్మారు, దాన్ని స్వాగతించాం. స్వాగతించిన తర్వాత ఆరు నెలలు మనం టైం ఇచ్చాం. ఈ ఆరు నెలల్లో పరిపాలన ఎలా ఉంటుందనేది చూసిన తర్వాత మరి మా అధ్యక్షులు వారు దాని మీద స్పందించడం జరిగింది. తర్వాత పరిణామాలన్నీ కూడా జనసేన పార్టీకి అనుకూలంగా జరిగినాయి. ఎందుకంటే ఆయన యొక్క మాట తీరు కానివ్వండి, అలాగే ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, మరి ఒక ఇసుక విషయంలో కానివ్వండి, అలాగే మరి భవన కార్మికులు, భవన కార్మికులు అంటే ఒక మేస్త్రిలు ఒకలే కాదు, భవన కార్మికులు అంటే వడ్రం మేస్త్రి దగ్గర నుంచి అందరూ కూడా భవన కార్మికులు, చాలా రకాలైన మరి ఆధారపడి ఉన్నారు ఆ భవన కార్మికుల విషయంలో. ఆ ఇసుక విషయంలో కానివ్వండి, అక్కడ వైజాగ్లో మరి మంచి కార్యక్రమం ఆ రోజుని చేయడం జరిగింది. మరి ఎవరో కూడా గుర్తించుకొని ఒక వ్యక్తి మన డొక్కా సీతమ్మ గారు, ఆ డొక్కా సీతమ్మ గారు అనే ఆవిడ ఎవరికి ఏ అర్ధరాత్రి వెళ్ళినా భోజనం పెట్టేది. ఆ మహనీయురాలు పేరు అసలు ఎవరికీ తెలియదు, ఆ పేరును బయట తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు ఆహార శిబిరాలను పెట్టి మరి అందరికీ కూడా మరి ఆ రోజు మూడు రోజులు అందరికీ కూడా భోజనాలు పెట్టించి మరి పార్టీ పదవులతో సంబంధం లేకుండా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇలా పార్టీ అంటే పదవి వ్యామోహం అనేది పవన్ కళ్యాణ్ గారికి లేదు. కష్టంలో ఉన్నోడికి అది ఎవరైనా కానివ్వండి, ఓ భవన కార్మికులు కానివ్వండి, లేదా ఒక ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఎవరికైనా కూడా ఆయన వాళ్ళ తరపున ఆ కష్టాలు ఉన్న వాళ్ళ తరపున ఆయన నిలబడమే జనసేన పార్టీ అధ్యక్షుల యొక్క మెయిన్ ఉద్దేశం. అది ఎప్పుడైతే మరి మేము మన అధ్యక్షులు చేశారో, మరి రైతుల విషయంలో కానివ్వండి, మరి మీకు కరోనాలో ఇవాళ ఎవరన్నా ఇంకో పార్టీ వాడు ఎవరన్నా ఒక వాళ్ళు వెళ్ళి ఎక్కడన్నా ఈ ఇంటింటికి ఎక్కడన్నా ఎక్కడన్నా కార్యక్రమాలు చేసి ఉందా, అది ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే. జనసేన పార్టీలో కూడా అంతా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నారు తప్ప ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కానీ బిగ్ షాట్స్ కానీ ఎవరు లేరు. ఒక తాపి మేస్త్రి, ఒక కూలి పని చేసుకున్నవాళ్ళు, అవసరం వాళ్ళు కూలి పని డబ్బులు కూడా నలుగురు పోగేసుకుని కూరగాయలు పంచడం, ఇది కరోనాలో మరి మన వరదల్లో కూడా మరి ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు, మరి ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా వరాళ్ళు వచ్చి ఇక్కడ పంపించి ఎన్ఆర్ఐ ఫండ్స్ కింద పంపించి అన్ని నియోజకవర్గాల్లో కూడా వరదల్లో కూడా మునిగిపోయిన చోట కూరగాయలు పంపించిన ఘనత మరి జనసేన పార్టీ అధ్యక్షుడికి, జనసేన పార్టీకే ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదన్నా కష్టంలో ఉన్నవాడికి దిక్కు ఉందంటేది కేవలం జనసేన పార్టీ మాత్రమే, ఇంక ఏ పార్టీ కూడా లేదు. నిన్నగాక నిన్న మరి గేదెలంకలో మరి ఉత్తర వాహినిగా ప్రవర్తిస్తున్న ఒక నది అక్కడ పుష్కరాలు ఎప్పుడూ స్నానం చేసే కార్యక్రమంలో మరి ముగ్గురు యువకులు, మా స్వగ్రామమైన ముగ్గురు యువకులు ఏదో సరదాగా స్నానానికి వెళ్తే అక్కడ గోతులో దిగబడిపోయి చనిపోయారు. ఇంతవరకు ఎమ్మెల్యే అన్నవాడు మరి ఉన్నాడా లేడా అనేది కూడా పరిస్థితి లేదు. లోకల్లో ఉండి కనీసం అక్కడ జరిగిన పరిణామాన్ని కూడా కనీసం చూడడానికి మరి వచ్చిన దాఖలాలు లేవు. ఈ వైఎస్ఆర్ పార్టీ దుస్థితి అది. ఎందుకనంటే ఇక్కడికి వస్తే నిలదీస్తారనే భయం. ఎందుకంటే అక్కడ ఆ రేవులో స్నానాలు చేసిన రేవులో ఇసుక ఒక 200 ట్రాక్టర్లు 300 ట్రాక్టర్లు ప్రతిరోజు దొంగతనంగా తరలించటం, ఒక ఓసురుంటే 10 ట్రాక్టర్లు తీసుకొస్తున్నారు, ఆ ఓసురే అన్ని చోట్లకి తిరుగుతూ ఉంది. అందుకనే అతను ఇంతవరకు కనీసం వచ్చి ఇక్కడ కనీసం పరామర్శ కూడా రాలేదు. మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ నేను ఎక్కడో ఉన్నవాడు నాకు చెప్తే మొట్టమొదటిగా వెళ్ళి అక్కడ ఉన్న మరి సరిపోయిన యువకులను చూసి వాళ్ళకి మెరుగైన ఎక్స్కరేషన్ ఇవ్వాలని, 25 లక్షల రూపాయలు ఎక్స్కరేషియా ఇవ్వాలి, అది ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం చేసిన తప్పిదం, దాన్ని అక్కడ ఇసుక తీయకుండా ఆపకపోవడం వల్లే అక్కడ ఈ దురదృష్టకర సంఘటన జరిగిందనేది మరి ఖచ్చితంగా అందరికీ తెలుసున్న సత్యం. అది ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, మేము మా పార్టీ తరఫున 25 లక్షల రూపాయలు ఎక్స్కరేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశాం. మరి తక్షణం స్వయంగా వాళ్ళకి 25 లక్షల రూపాయలు, కడు పేదవారు ఎవరో కూడా లేరు, అందరూ కూడా ఒక్కొక్కళ్ళే పిల్లలంతా కూడా ఆ తల్లిదండ్రులకి వాళ్ళే దిక్కు ఖచ్చితంగా. మరి ఈ షోలో అయితే మాత్రం ఖచ్చితంగా మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 1 కోటి ఇచ్చాను, ఇక్కడ 2 కోట్లు ఇచ్చానండి, దానికంటే ఖచ్చితంగా ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారిని మరి మీడియా పూర్వకంగా మరి కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు ముమ్మడి వరంలో ఏదైతే మీ కాన్స్టిట్యూన్సీలో మీరు పోటీ చేశారు, ఏదైతే ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు ఆయన పొన్నాడు సతీష్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఈ ముమ్మడి వరంలో చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ప్రప్రథమంగా ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవస్థ కానివ్వండి, ఈ మత్స్యకారులు ఎక్కువ ఉన్న ప్లేస్ ఇక్కడ కానీ కొన్ని కొన్ని అవినీతికి మనకి తోవబడుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే
ఈ తోరంగిని దీన్ని తీసుకెళ్లి మూడని తీసుకెళ్లి అనక అమలాపురం అసెంబ్లీలో కలపడం అమలాపురం జిల్లాలో కలుపుతామని అప్పట్లో కొన్ని గొడవలు జరిగింది. అన్ని పార్టీలు కూడా తాటిపైకి వచ్చి కాకినాడ కలెక్టర్లు దండగోడు చేసింది. మరి దీనిపైన స్పందన ఏం చెప్తారు? కాకినాడ అంటే అది తాళ్రేవు రేవోకలు ఉంది కనుక వాళ్ళకి పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళంతా కూడా కాకినాడ కావాలని చెప్పేసి తాళ్రేవులో మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. మనకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను పార్టీకి కూడా ఆ రిప్రజెంటేషన్ నేను పంపడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది తాళ్రేవు అంటే కాకినాడ పక్కన ఉంది కనుక వాళ్ళకి ఈ పరిపాలన సౌలభ్యం కోసం అటు వెళ్ళడానికి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ఓన్లీ ఈ జిల్లాల విభజనలోనే అటు ఉంటుంది తప్ప నియోజకవర్గ విభజనలో మామూలు మార్చమని వాళ్ళు ఏమి అడగలేదు. అంటే పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే కాకినాడ డివిజన్లో ఉంచమని అడగడం జరిగింది నాకు తెలుసున్నది. సార్, ఇప్పుడు మేము వస్తుండగా ఇక్కడ ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళడం జరిగింది సార్. అక్కడ మినిమం అంటే కనీస సదుపాయాలు కూడా లేకుండా ఉన్నాయి. మరి దానిపైన మీ స్టాండ్ ఏంటి, ఏమంటారు? అదే కదా, ఈ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోండి, దురదృష్టం అనుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వాడు ముఖ్యమంత్రి అవడమే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఇతను వచ్చిన తర్వాత ఎక్కడన్నా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడన్నా చెప్పమనండి. పట్టాలు ఇచ్చామన్నారు, ఇళ్ల పట్టాలు. ఏమి ఇచ్చారు ఇళ్ల పట్టాలు? 30 లక్షల రూపాయలు భూమి ఉన్న రైతు, మీకే 30 లక్షల రూపాయలు భూమి ఉంది, మీకు ఒక ఎకరం భూమి తీసుకోవాలి. అది 30 లక్షలు మామూలుగా ఈ బ్రోకర్లు ఉంటారు కదా, రాజకీయ బ్రోకర్లు, మీడియేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యే గారి దగ్గర శిష్యులు, వీళ్ళంతా కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుకుని 30 లక్షలకి మీతో మాట్లాడుకుని 70 లక్షల రూపాయలు డ్రా చేసి మీకు తలకోసి ఇంటి ఇచ్చామన్నారు. అది కూడా ఇది పనికిరాని భూమి, గోతులు గుంతలు ఏంటి, మరి ముంపుకి మునిగిపోయే ప్రాంతాలు ఇచ్చారు. ఇటు గేదె ఇటు లంక ప్యానల్ లంకలో మేము అప్పుడు పరిశీలన చేసి అన్నీ మునిగిపోయినాయి అక్కడ. అలాంటి పరిస్థితి ఇవాళ ఎక్కడన్నా ఒక రోడ్డు ఎక్కడన్నా ఇన్ని నిర్మించినా ఎక్కడ దాఖలాలు ఎక్కడ ఉన్నాయా ఈ సంవత్సరం సంవత్సరంలో? పోనీ ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ ఏమైనా తీసుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక? ఈయన పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న ఖజానా అంతా కూడా ఈయన పబ్లిసిటీకి, పంచాయతీ ఆఫీసులకి వైఎస్ఆర్ పార్టీ రంగులు ఏమండి. మళ్ళీ కొత్తగానేమో వీడేమో బియ్యం పంచడానికి తీసుకొస్తాడా, ఎందుకు పెట్టాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడు డోర్ డెలివరీ అన్నారు, మరి వాలంటరీ వ్యవస్థ ఎందుకు ఉందో నాకు తెలీదు. అతను ఓట్లు వేయించుకోవడానికి ఇంటింటికి తిరిగి, ఏయ్ నువ్వు ఓటు అయిపోతే నీకు అమ్మ ఓటు తీసేస్తాం, లేదా నీ పెన్షన్ తీసేస్తాం, ఖచ్చితంగా మాకు ఓటు వేయవలసిందే, ఇలాంటి బెదిరింపుల కోసమే ఈ గ్రామ వాలంటరీ వ్యవస్థనే ఆయన చక్కగా పెట్టుకున్నాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మాకు ఈ రాష్ట్రానికి దరిద్రం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోయిన రోజునే ఈ రాష్ట్రానికి దరిద్రం పోతుంది. గతంలోకి ఇప్పటికీ వైఎస్ జనసేన పార్టీకి గల ఆదరణ కారణం ఏంటంటే, గతంలో మీద ఇప్పుడు ఏ రకంగా అయితే బీసీలు ఎస్సీలు బలంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అదే బీసీలని ఎస్సీలని నెత్తి మీద వేసి తొక్కుతా ఉన్నాడు. ఇవాళ కార్పొరేషన్లు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చాడు? ప్రతి కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చాడు. ఏ కార్పొరేషన్లైనా 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు ఏ కార్పొరేషన్లైనా ఉందా? చూపించండి నాకు. ఇలా ఏ కార్పొరేషన్ నుంచి అయినా ఎవరన్నా ఆ కార్పొరేషన్ ఆ కులానికి సంబంధించిన పిల్లలు ఎవరన్నా ఓ 10 రోజులు ఇచ్చారా? అంటే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చేశాడు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు, కానీ ఆ సంస్థలో మాత్రం ఎక్కడా కూడా రూపాయి లేదు. అంటే ఇదంతా కూడా మంత్రులు ఉన్నారు, దేనికోసం మంత్రులు? వాళ్ళంతా కూడా ఓన్లీ డమ్మీలు మాత్రమే. హోం మంత్రి గారు ఉన్నారు, అసలు ఆవిడ ఏమైనా మాట్లాడడానికి ఉందా? ఈ జిల్లాలో ఎవరు మాట్లాడడానికి ఉంది? ఓన్లీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడానికి ఉందా తప్ప ఇక్కడ ఏ మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఏమైనా మాట్లాడడానికి ఉందా? ఎమ్మెల్యే అంటే రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కావాల్సిన అత్యంత ఆప్తుడు ఆయనకి. మరి ఆయన ఎంత చెప్తే అంత, అదంతా ఎందుకు? మరి 3 ప్రాంతాల్లో ముగ్గురు వేసాడు, ముగ్గురులో ఓ బీసీని కానీ ఓ కాపుని కానీ లేకపోతే ఒక ఎస్సీని కానీ ఎక్కడ వేసాడా? ఒకడు సుబ్బారెడ్డి, ఒకడు చంద్రశేఖర, ఒకడేమో ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ ఉత్తర దిశ అంతానేమో సాయిరెడ్డి, ఎవరికైనా ఉందా చెప్పండి? ఎవరికేమి లేదుగా, ఊరినే బీసీలు ఎస్సీలు అని చెప్పేసి ముద్దులు పెట్టుకున్నట్టు ఏమి లేదు ఇప్పుడు పరిపాలన. కానీ అంతా కూడా ఎస్సీ బీసీలు గమనించారు. అందుకని ఈరోజు ఎస్సీ బీసీలు అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయన యొక్క నిబద్ధతని, ఆయన యొక్క మంచితనాన్ని, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఖచ్చితంగా ఇలాగా మోసపూరితమైన మాటలు కాదు, ఎన్ని ఖచ్చితంగా ఆయన మాట్లాడే ఎన్ని కూడా మంచి మాటలుగా ప్రజలు గమనించి ఈవేళ ఎస్సీ బీసీలు చాలామంది ఇవాళ మరి జనసేన పార్టీకి ఓటేశారు,
రాబోయే రోజుల్లో ఓటు వేస్తారు, ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తథ్యం, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తథ్యం. సార్, మీరు చెప్తున్నారు వారన్నీ మీ మీ పార్టీ అధినేత అందరికీ అందుబాటులో ఉంది, మరి అందరికీ అందుబాటులో ఉన్న మీ అధినేత ఇప్పుడు మీరు బీజేపీతో కమిట్మెంటే పనిచేస్తున్నారు, బీజేపీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు జరుగుతుంది కూడా, రాష్ట్ర బంద్ కూడా జరుగుతుంది, ఏదైతే విశాఖ ఉక్కుపైన, మరి అటువంటి రాష్ట్రానికి ఇబ్బంది పెట్టే వ్యక్తులతో మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారంటే మీరు చెప్పారు. రాష్ట్రానికి ఇబ్బంది పెట్టే వ్యక్తులతో మేము ట్రావెల్ చేస్తున్నాం అనేది కాదు. అక్కడ మోడీ గారి యొక్క నాయకత్వం, ఆయన ఈ దేశాన్ని నడిపిస్తున్నది గత రెండు టర్న్లుగా ఆయన ప్రధానమంత్రిగా చేశాడు. ఎక్కడ ఫెయిల్యూర్ ప్రధానమంత్రిగా ఆయన ఎక్కడ కొడలేడు. ఆయన సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా చేశాడు. రాష్ట్రాల్లో ఫెయిలవుతున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క వికృత చేష్టల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి తెలియకుండా ఎవరన్నా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి కానీ ఇంకో దానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? ఈ ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏదంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, సౌత తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఇది ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి అది కార్యరూపం దాల్చలేదు. దానివల్ల ఫస్ట్ టైము ఏ పార్టీ కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఢిల్లీ వెళ్ళి అది ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేది చెప్పింది. ఎవరు చెప్పారు? అతను వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కనుకే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఫస్ట్ వెళ్ళి జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రమే చెప్పాడు. ఇంకెవరన్నా చెప్పారా చెప్పండి. తర్వాత వీళ్ళందరూ కూడా తబలా వాయిస్తున్నారు. రేపు పొద్దున్న మన అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున్న మనకి ఎక్కడ గండిపడిపోద్దని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గొంతు కెలపడి తప్ప రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అవునా కదా మీరు చెప్పండి. అయినా కదా ఢిల్లీ వెళ్ళాడు. జరిగిన వెంటనే ఇది ఎప్పుడైతే ఇష్యూ వచ్చింది వెంటనే వెళ్ళి ఢిల్లీలో ఆయన మాట్లాడొచ్చాడు. మీకు ఐడియా ఉంది అసలు దాని మీద? మరి సోము వీర్రాజు గారు కూడా వెళ్ళడం జరిగింది కదా సార్, వారికి కూడా ఎందుకంటే వారి మా జనసేన పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. మా అధ్యక్షుడికి నచ్చని దానికోసం ఖచ్చితంగా నిర్మోగూఢంగా మాట్లాడతాడు. ఆ విషయంలో ఎంత దాకైనా వెళ్ళడానికి మా అధ్యక్షుడికి ఏమీ మగమాటం లేదు, ఆటంకం లేదు. ప్రజల పక్షాన ఉన్నది జనసేన పార్టీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్ అయితే ఉండట్లేదు. ఇప్పుడు నాదల మనోహర్ గారు తిరుగుతున్నారు, ఆయన వేరే ఎక్స్పర్ట్లు బిజీగా ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఆయన ప్రతిఘటించట్లేదు కదా దీనికి? ఎందుకు ప్రతిఘటించలేదు? ప్రతి దాంట్లోనే మనమే ప్రతిఘటించాం. ఇప్పటి వరకు కూడా ఇటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రకటి 25 ఎమ్మెల్యేలు వస్తే ఈ 25 ఎమ్మెల్యేలని పెట్టి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను మొత్తం అన్ని పీకేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏం పీకాడు చెప్పండి? ప్రత్యేక హోదా తీసుకొస్తాన్నాడు. తీసుకొచ్చి ఆ 25 ఎమ్మెల్యేలని ఇవ్వకపోతే నేను రాజీనామా చేపిస్తానని చెప్పాడు ఆయన. 25 ఎమ్మెల్యేలని రాజీనామా చేయించాడా? ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైనా నేను గట్టిగా మాట్లాడా? ఎందుకు మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకు మాట్లాడతాడంటే కేసులు భయం, ఎక్కడన్నా తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ లోపల పెట్టేస్తారని భయం. ఏదన్నా నిస్వార్థంగా నిబద్ధతతో ఎవరికి కూడా మాకు మొగోడలు లేవండి, ఏ పార్టీతో మొగోడలు లేవు. పొత్తులో భాగం ఉన్నంతరాని ఇప్పుడు ఆయన ఏమన్నా మరి వెళ్ళడం మానేశాడా? బీజేపీ వాళ్ళు అడగడం మానేశాడా? మీరు చేసింది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా అది ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని మొట్టమొదటగా రిప్రజెంటేషన్ చేసింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సార్, ఇప్పుడు రాష్ట్రం అంతా జనసేన నాయకులు ఒక స్లోగన్ ఉంది, పవన్ రావాలి పాలన మారాలి. పవనే వచ్చడం ఉందాం, ఏ రకంగా ముమ్మడోరం పాలన మారుస్తారని మీరు చెప్పారు? ఖచ్చితంగా మారుస్తామండి. ఇప్పుడు సోమరపోతులను చేసే పని అయితే మేము చేయం. ప్రతి ఓడికి బాధ్యతగా ఉండే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డు కూడా ఎక్కడ లేదు. ఈ మున్సిపాలిటీ చూడండి, ఈ మున్సిపాలిటీలో మీరు ఏ వార్డుకి వెళ్ళినా ఏదో ఉంటారా తప్ప మిగిలిన వార్డులన్నీ కూడా మీరు అసలు నడవలేని పరిస్థితి. ఈ దీన్ని పంచాయతీలాగా ఉండవలసిందాన్ని మున్సిపాలిటీ చేసిన ఘనత గతంలో ఎమ్మెల్యేగా చేసిన పొన్నాడు సతీష్ గారు కనీసం అది పంచాయతీ కూడా పనికిరాని లిమిట్స్ అంతా కూడా మున్సిపాలిటీలో కలిపి ఈ పేద ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా భారంగా తయారు చేశాడు ఈ పొన్నాడు సతీష్. కానీ అలాంటి పరిపాలన చేయం, ఉన్న దాంట్లో మంచి తీసుకొస్తాం. ఇప్పుడు రేషన్ బదులుగా మరి 2500 రూపాయలు మనం డబ్బులు వేస్తామని చెప్పాం, వాళ్ళు నచ్చి నీ కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ బళ్ళు తీసుకొచ్చి తోలక్కర్లేదు. మనం ఏమో పుచ్చిపోయిన బియ్యమో పురుగులెట్టేసిన సంచేమో బాగుంటుంది, లోపలేమో పురుగులు ఉంటాయి. ఆ పని మేము చేయం. డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి 2500 రూపాయలు వాళ్ళకి అకౌంట్కి వేస్తే వాళ్ళు నచ్చిన బియ్యం కొనుక్కుంటారు, నచ్చిన కిరాణా కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు. పరిపాలనలో మాత్రం, పరిపాలనలోనే కాదండి ప్రతి దాంట్లోని కూడా ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దగ్గరగా చూసినోండి. నేను రాజకీయ వ్యవహారాల్లో కమిటీలో మెంబర్ని. ఖచ్చితంగా మేమందరం కూర్చుని మాట్లాడుకునేటప్పుడు మా అందరికీ
కూర్చున్న 10 మంది సలహాల మేరకే రాజకీయ వ్యవహారాల కమిటీలో తీసుకున్న ఆయన గొప్ప ప్రతి ఒక్కలతో మాట్లాడించి దీని మీద ఒపీనియన్ తీసుకుని ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప ఎప్పుడూ కూడా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోడు అందరూ ఒపీనియన్ తీసుకుని తీసుకుంటారు మరి ఇలాంటి ఆయన వస్తేనే ఈ రాష్ట్రానికి అంటే అవినీతి లేని పరిపాలన జరుగుతుంది ఖచ్చితంగా ముందు మాత్రం ఇది మాత్రం నేను ఖచ్చితంగా గ్యారెంటీ చెప్తున్నాను అవినీతి లేకుండా పరిపాలన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది సార్ మరి మార్చి 10వ తారీఖున ఎన్నికలు అయితే ఉన్నాయి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారికి ముమ్మిడి వరం నుంచి ఏ రకమైన బహుమానం ఇస్తున్నారు ఖచ్చితంగా మనం పోటీ చేస్తున్నాం మనం అన్ని చోట్ల ఇంచుమించుల్లో మనం పెట్టాం ఇవాళ కోనసీమలో మొత్తం ఎన్టీఆర్ కోనసీమగా లెక్కేసుకుంటే ఇవాళ పంచాయతీల్లో మనకు మెరుగైన ఫలితాలు అన్ని చోట్ల కన్నా కూడా బాగా మెరుగైన ఫలితాలు మన కోనసీమలో వచ్చినాయి ఇటు వెస్ట్ ఈస్ట్లో కూడా బాగా వచ్చినాయి రేపు మున్సిపాలిటీల్లో కూడా శక్తివంతం లేకుండా కష్టపడతా ఉన్నాం అంటే ఎన్నంటే ఏం చెప్తాం ఇప్పుడు రాజకీయంలో అన్ని గెలుస్తామని చెప్తాం అన్ని ఇప్పుడు అన్ని గెలుస్తామని చెప్తాం కష్టం వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ 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 ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఓడించడానికి మాకు శక్తివంతం లేకుండా మేము కృషి చేస్తున్నాం మా అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించుకోవడానికి మేము కష్టపడుతున్నాం ఫలితం అన్నది కష్టపడడం మేము చేయటం ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయన పని ఏం చేస్తా ఉన్నాడు ప్రజల నుంచి ఆదరణ మనం ఆశించకుండా మనం చేయవలసిన పని మనం చేస్తే ఆదరణ ఆటోమేటిక్గా అదే వస్తుందండి మేము చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎవరికి ఏ కష్టం వచ్చినా అధ్యక్షుల వారు ఎలా స్పందిస్తారో నా నియోజకవర్గంలోకి వచ్చి ఎవరికి వచ్చినా కూడా ఏ కష్టం వచ్చినా నేనున్నాననే భరోసా ఖచ్చితంగా నా నియోజకవర్గం ప్రజలకి అందరికీ కూడా నేను ఎప్పుడు ఇస్తాను ముందుగా వెళ్ళి వాళ్ళకి స్పందించి నా మానవత దృక్పథంతో మేము చేయవలసిన సాయం మేము చేస్తూ ఉన్నాం సరే ఇందాక మీరు మాట్లాడుతూ ఒక ఒక నది గడ ప్రవహిస్తుందని చెప్పారు అందులో ముగ్గురు కూడా కాలం అందులో పడిపోయి ప్రాణం పోయిందని చెప్పారు మరి దీని మీద మీ స్టాండర్ ఉండబోతుంది ఎలక్షన్స్ అయిపోతుంది కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇప్పుడు ఖచ్చితంగా నిన్న ఆటోమేటిక్గా నిన్న వెళ్ళడం చూడడం ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం వీళ్ళ ప్రెస్లో కూడా మీకు ఇవన్నీ కూడా పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చింది జనసేన పార్టీ డిమాండ్ 25 లక్షల రూపాయలు ఎక్స్క్యూరేస్ అయ్యాలని తక్షణం ఆ కుటుంబాలను ఆదుకోవాలనేది డిమాండ్ మనం ఇచ్చాం దాని మీద ఏం జరుగుతుందో చూసి మేము కూడా జనసేన పార్టీ తరఫున ఏం చేయాలనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని దాని మీద కూడా ఒక కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మా ప్రజలకి మా ప్రేక్షకులకు మండపేట ఈ ముమ్మిడివారం ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చే ఆ గైడెన్స్ కానివ్వండి ఏ రకంగా ప్రజలకు మీరు భరోసా ఏ రకంగా మీరు ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నారో నేరుగా మా ప్రేక్షకులకు మీరు చెప్పండి సార్ ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలందరికీ కూడా మా పార్టీ కానివారందరికీ కూడా అందరికీ పేరు పేరున మరి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి రేపు రాబోయే రోజుల్లో ఒక అవకాశం జనసేన పార్టీకి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం అలాగే పంచాయతీల్లో మరి 1200 అడ్రస్ లేని పార్టీగా మమ్మల్ని అనుకున్న కొన్ని పార్టీలకు బుద్ధి చెప్పేలాగా 1200 పంచాయతీలు సర్పంచులు మమ్మల్ని గెలిపించి ఉన్నతంగా మమ్మల్ని నిలబెట్టారు అలాగే రేపు ఈ మున్సిపాలిటీల్లో కూడా అత్యధికంగా మరి మాకు మున్సిపాలిటీలు గెలిపించి అలాగే రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలు ఉన్నాయి ఇందులో కూడా మమ్మల్ని ఆదరించి జనసేన పార్టీని అలాగే రేపు రాబోయే మరి సార్వత్రిక ఎన్నికల్లో మరి జనసేన పార్టీని గెలిపించి మాకు ఒక అవకాశం ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షుడు మరి మిగిలిన వాళ్ళలాగా మా ఏ మాటలు అయి చెప్పడు మరి ఖచ్చితంగా నేను నమ్ముకున్న దైవ సాక్షిగా ప్రజలందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అంతా వదిల్చి ఈ పట్టిన తుప్పుపట్టిన రాజకీయాలకి ఒక కొత్త తరాన్ని ఒక యువరక్తాన్ని ఈ పార్టీలో నింపాలనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేసే అవకాశం మా జనసేన పార్టీకి ఇవ్వాలని మరి మీ అందరినీ కూడా పేరు పేరున మరి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈ 19 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన చూశారు కదా ఇప్పటి వరకు ముమ్మిడివరం జనసేన నాయకులు పితాని బాలకృష్ణ మనతో మాట్లాడారు వారి ప్రతి మాటలో ముమ్మిడివరం ప్రజల గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అదేవిధంగా ప్రజల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసే విధంగా ఆయన మాటలు కనబరుస్తున్నాయి అంతేకాకుండా ఏదైతే ఇసుక మాఫియా జరుగుతుందో ఏదైతే అక్రమాలు జరుగుతుందో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఖచ్చితంగా పవన్ రావాలి పాలన మారాలి అన్న మాటకు నినాదంగా ముమ్మిడివరాన్ని చక్కటిగా అభివృద్ధి చేసేలా ఆయన మాటలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కానివ్వండి
మార్చి 10వ తేదీ ఎన్నికల్లో కానివ్వండి జనసేన విజయ కేతనం ఎగరేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. మరో గెస్ట్తో మరో గెస్ట్ అవర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.